హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ ఈవినింగ్. పెళ్ళెప్పుడు ఒక శుభలగ్న మందు ఈ యొక్క ట్రైలర్ లాంచ్ వెళ్ళి వచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరి మనిషి లైఫ్లో ప్రతి ఒక్కరికి ఎదురయ్యే ప్రశ్న పెళ్ళెప్పుడు. సో ఫస్ట్ చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏంటి కాలేజ్, కాలేజ్ తర్వాత ఏంటి జాబ్, జాబ్ తర్వాత ప్రతి ఒక్కరికి ఎదురయ్యే ప్రశ్న ఓన్లీ పెళ్ళెప్పుడు అని. సాధారణంగా అమ్మాయిలకు పెళ్ళెప్పుడు అంటే కోపం వస్తుంది, కానీ అబ్బాయిలకు మాత్రం పెళ్ళెప్పుడు అంటే అదొక హ్యాపీ మూమెంట్ మూమెంట్ అనమాట. సో ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే, ఒకటి ఇక్కడ ఇక్కడ రెండు అక్కడ లాస్ట్ లో కూర్చొని ఫోన్ చూస్తున్నారు. మ్యారేజ్ అయింది ఇంతకీ? ఓకే, ఓన్లీ ఒక 5 మెంబర్స్. మీకు పెళ్ళి అవ్వలేదా? ఇలా రండి ఒకసారి, ఇలా ఇలా రావాలి ఒకసారి. పెళ్ళి ఎప్పుడు అని అడిగా నేను. పెళ్ళి అవ్వలేదా? సరే ఓకే, ఆయన లైఫ్ టైం బ్యాచులర్ అనమాట. ఓకే, సో పెళ్ళెప్పుడు ఒక శుభలగ్న మందు ఈ సినిమా వచ్చేసి ఓన్లీ స్టూడెంట్స్ కి. మనం కూడా కార్లో కాలేజ్కి వెళ్ళాలి, లేదంటే మనం కూడా పార్టీస్ చేసుకోవాలి, ఎందుకు మన పేరెంట్స్ మనల్ని ఇలా చేశారు, ఎందుకు మనల్ని ఇలా చూసుకున్నారు అని చెప్పేసి పేరెంట్స్ ని తక్కువ చేసి చూస్తారు. సో ఈ పెళ్ళెప్పుడు అనే సినిమా ఈ కాన్సెప్ట్ స్టూడెంట్స్ కి సంబంధించింది. సో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి చూడవలసిందిగా కోరుకుంటున్నాము. అక్టోబర్ 6 థియేటర్స్ రిలీజ్. సో మరి ఈ మూవీని శ్రీ సాయి సైంధవి క్రియేషన్స్ లో పి పాండురంగన్ గారు నిర్మాతగా, ఏ ఇరదయ్య రాజ్ గారి దర్శకత్వంలో, కృష్ణ కుమార్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గా, డిఓపి శంకర్ గారు, అదేవిధంగా లైన్ ప్రొడ్యూసర్ బి చలపతి గారు, వీరందరి అదేవిధంగా క్యాస్టింగ్ రమాప్రభా గారు. రమాప్రభా గారు మనందరికీ తెలుసు, సూపర్ 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 సీనియర్, అండ్ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ సినిమాలో మనందరి ముందుకి వచ్చేస్తున్నారు రమాప్రభా గారు. అదేవిధంగా వినయ్ ప్రసాద్ గారు, అరవింద్ జాన్ విక్టర్ గారు, మహానంది శంకర్ గారు, వీరందరూ కలిసి నిర్మించిన చిత్రం పెళ్ళెప్పుడు. సో సాధారణంగా పెళ్ళెప్పుడు అనగానే చాలా మంది చాలా ఆన్సర్స్ చెప్తారు. సార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ సార్, మీకు ఒక చిన్న క్వశ్చన్, అంటే మీరు చాలా ఈవెంట్స్ కి గెస్ట్ గా వెళ్తూ ఉంటారు, మీకు పెళ్లి కానీ ముందు వరకు ఏ అంటే ఏ ఫంక్షన్ కి వెళ్ళినా కూడా మీ అన్నయ్య మ్యారేజ్ అయిపోయింది, మీ అక్కది అయిపోయింది, నెక్స్ట్ నువ్వే, నీ పెళ్ళెప్పుడు అన్నప్పుడు మీరు ఇచ్చిన ఆన్సర్ ఏంటి? ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నారా? ఓకే, సో ఎవరైనా సరే టైం రావాలి కదా, కళ్యాణం వచ్చిన కక్కొచ్చిన ఆగదు, ఒక శుభలగ్నం అనేది రావాలి అంటారు. సో అది మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ. సో మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రసన్న కుమార్ సార్, అదేవిధంగా 100 సినిమాల నిర్మాత మా తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి అందరు ఒకసారి గట్టిగా క్లాప్స్ పెడుతూ వారికి వన్స్ అగైన్ స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం. అండ్ అదేవిధంగా డైరెక్టర్ మన తల్లాడ సాయికృష్ణ గారు కూడా ఇక్కడికి గెస్ట్ గా రావడం జరిగింది. సో ఈ సినిమాలో 4 సాంగ్స్ ఉన్నాయి. సో ఆ 4 సాంగ్స్ మనం ఒకసారి చూద్దాము, ఆ తర్వాత ఒక ట్రైలర్ కూడా ఉంది. మరి ముందైతే 1 by 1 4 సాంగ్స్ చూద్దాం. సో మరి ముందుగా అంటే ట్రైలర్ లాంచ్ మా ముఖ్య అతిథుల చేతుల మీదుగా, అది లాస్ట్ లో, ముందైతే మనం సాంగ్స్. సో మరి డైరెక్టర్ ఏ ఇరదయ్య రాజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము సాంగ్ లాంచ్ చేయడానికి. అదేవిధంగా ప్రొడ్యూసర్ పి పాండురంగ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. సో మరి ఈ ఇద్దరు చేతుల మీదుగా పెళ్ళెప్పుడు ఒక శుభలగ్నం అందు ఈ మూవీలో ఫస్ట్ సాంగ్ ట్రైలర్ లాంచ్ వీళ్ళిద్దరు చేతుల మీదుగా జరుగుతుంది. నాకు తెలుగు అంత రాదు, இங்க வந்திருக்க பெரியவருக்கு சிறியவர்களும் மீடியாக்காரங்களும் எல்லாருக்கும் என் வணக்கத்தை தெரிவித்துக்கிறேன். அதே மாதிரி நம்ம சிஸ்டர் இப்போ நல்லா பேசினாங்கோ, பெண்ணு எப்படி படம் வந்து நல்லா இருக்குதுன்ட்டு நம்ம பர்ச்சேஸ் பண்ணியிருக்கோம். டைரக்டர் எனக்கு ஒரு 25 வருஷமா ஃப்ரெண்டு, ப்ளஸ் எல்லாரும் கூட வேலை பண்ணியிருக்காரு இவர். ஸோ சாவித்ரி அம்மாவது வேலை பண்ணியிருக்காரு, அப்போ நான் சின்ன பையன், அவர் கூட வேலை பண்ணியிருக்காரு, நிறைய தெலுங்கு ஃபிலிமெல்லாம் பண்ணியிருக்காருங்க. ஸோ அந்த இதில் எனக்கு படம் பிடிச்சிச்சு, அதனால இஷ்டப்பட்டு நம்ம பர்ச்சேஸ் பண்ணி எனக்கு தெலுங்கில் ரிலீஸ் பண்ணணும்னு ரொம்ப ஆசை. நான் சின்ன வயசுலேருந்தே தெலுங்கு படம் எல்லா ஆக்டர்த்தையும் பார்ப்பேன், எம்டி ராமராவ், நாகேஷ், கிருஷ்ணா. நான் ஒரு படத்தில் வந்து ஃபயர் டான்ஸ் ஆடிருக்கேன், கிருஷ்ணம் ராஜு படத்தில், பப்புலு உளியோ என்னமோ அது அரக்கோணத்தில் ஷூட்டிங் இருந்துச்சு,
அப்போ ஃபயர் டான்ஸ் ஆடிக்கலாம் அப்போ ஒரு 30-35 years, 40 years ஆயிருக்கலாம். ஸோ அதனால் இந்த படம் ரொம்ப பிடிச்சது எனக்கு, சப்ஜெக்ட் பிடிச்சது, அதனால் இந்த படத்தை பர்ச்சேஸ் பண்ணேன். இது ஓட வைக்கிறதெல்லாம் பெரியவங்க ஆசீர்வாதம், அதே மாதிரி மீடியா வந்து ரொம்ப அவங்க மனசு வச்சா கண்டிப்பாக படம் ஓட வைக்கலாம் இல்லை இது பண்ணலாம். அதே மாதிரி 100 படம் ப்ரொடியூசர்னா நம்ம அவரை பார்க்கறதே பெரிய புண்ணியம், அவங்கள மாதிரி ஆசீர்வாதம் நமக்கு தேவை. ஸோ ரொம்ப சந்தோஷமாக இருக்கேன், அந்தருக்கும் நமஸ்காரம். இப்படி அதே சாங் லான்ச் வந்து பெல்லி எப்படி வருது சாங் லான்ச் வந்து சொல்லுங்க. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ లాంచ్ ఉంది. థ్యాంక్యూ సార్, థ్యాంక్యూ సో మచ్. ఫస్ట్ ముందుగా అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, అతిథులకి అండ్ చిత్ర పరిశ్రమ పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అండ్ ఈ సినిమాలో సెకండ్ లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్యూ సో మచ్. ఎప్పుడు అని ఇంతకి నీ పెళ్ళి ఎప్పుడు? అంటే యాక్చువల్లీ ఆంజనేయుడు పెళ్లి ఎప్పుడు అనగా రేపే. అంటే అంటే లైఫ్ లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదన్నమాట. ఓకే, అర్థమైంది. అంతే, సూపర్ అండి. నా పెళ్ళ 2025. చదువుకునేటప్పుడు సార్, నేను కాలేజ్ లో ఉన్నప్పుడు ఎవరైనా సరే నీ మ్యారేజ్ ఎప్పుడు అంటే స్టడీ అయిపోయాక అని చెప్పేదాన్ని. ఆ తర్వాత మళ్ళీ నీ మ్యారేజ్ ఎప్పుడు స్టడీ అయిపోయింది కదా అంటే జాబ్ వచ్చాక అని చెప్పేదాన్ని. ఆ జాబ్ అంటే మనకి ప్రమోషన్స్ వస్తూ ఉంటే సాలరీ పెరుగుతూ ఉంటుంది, కానీ వన్స్ మైక్ పట్టుకున్న తర్వాత ఇంకా వేరే జాబ్ చేయాలని ఆలోచన లేదు. అంతేనా, పెళ్లి చేసుకోకపోతే హ్యాపీగా ఉన్నారు? ఇక్కడే ఉన్నారు సార్ ఆయన. అంటే వేరే అన్ని మూవీస్ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కి ట్రైలర్ లాంచ్ ఎక్కడ బ్యాక్ బెంచ్ లో కూర్చునే వాళ్ళు. పెళ్ళి ఎప్పుడు అనగానే వచ్చి అక్కడ సంబంధంగా నిలబడిపోయారు అక్కడ పిల్లల పక్కన. ఇంతకి పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటారా, పెళ్లి చేసుకోకపోతే హ్యాపీగా ఉంటారా? నేను ఒక మార్క్ క్వశ్చన్ అడిగితే ఆయన 10 మార్క్స్ క్వశ్చన్ కి ఆన్సర్ లాగా ఇస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సెకండ్ సాంగ్ ప్లే చేయండి. ప్రసన్న సార్, ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు సార్ మీకు? ఆల్ లాంగ్వేజెస్. ಥರ್ಡ್ ಸಾಂಗ್ ಲಾಂಚ್ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಬಂದಿದೆ, ನಾನು ತುಂಬ ಇಷ್ಟಪಟ್ಟೆ, ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ಎಲ್ಲರಿಗೆ ನಮಸ್ಕಾರ. అందరికీ నమస్కారము. కొత్త సాంగ్ లాంచ్ సూపర్.